హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఒంగోలులో ఓ రేంజ్లో ఉండే ఓ స్పెషల్ దోశను ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే సత్యం గారి దోశ. సామాన్యుల నుండి విఐపీల వరకు క్యూ కట్టే ఆ సత్యం గారి దోశ అంటే చాలా క్రేజ్ ఉంది ఒంగోలులో. మరి అలాంటి స్పెషల్ దోశ గురించి విశేషాలు తెలుసుకుందాం, రండి. ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్న వారు విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. ప్యూర్ క్వాలిటీతో ఉండే ఈ మినపగుళ్ళతో ఇట్టే కరిగిపోయే ఇడ్లీలు, కరకరలాడే గారెలు, డెలీషియస్ దోశలు, ఊరించే ఊతప్ప, నోరూరించే పునుగులు, సాంప్రదాయ సున్నుండలు, ఇలా మినపగుళ్ళతో తయారు చేసుకున్న అన్ని రకాల ఐటమ్స్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. ఈ మినపగుళ్ళు ఆన్లైన్ స్టోర్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ స్టోర్లతో పాటు బయట సూపర్ బజార్స్ అంటే లీడింగ్ సూపర్ బజార్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అమెజాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో బెస్ట్ టేస్ట్ కోరుకునే వాళ్ళు మస్ట్గా ట్రై చేయాల్సిందే ఈ విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. క్వాలిటీలోనూ క్వాంటిటీలోనూ నెంబర్ వన్ విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు. ఒంగోలు ఫేమస్ దోశ అయినటువంటి సత్యం గారి దోశ దగ్గరికి ప్రస్తుతం మనం వచ్చాం. సత్యం గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి అసలు ఈ దోశ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. సత్యం గారు నమస్కారం అండి. నమస్కారం సత్యం గారు. అసలు మీ దోశకున్న క్రేజ్ మామూలుగా లేదు. అసలు విఐపీల నుండి సామాన్యుల వరకు అందరూ కూడా మీ దోశ అంటే చాలా బాగా ఇష్టపడతారు. ఏంటండి, ఎంతకాలం అయ్యింది ఇక్కడ మీరు ఈ దోశ సేల్ చేస్తున్నప్పటి నుంచి? మేము పెట్టి 32-33 ఏళ్ళు సార్. 33 ఏళ్ళ నుంచి? 33 ఏళ్ళ నుంచి. ఫస్ట్ పెట్టినప్పుడు పావల దోశ, పావల అండి, ఇడ్లీ 10 పైసలు. తర్వాత పెంచుకుంటా ఇప్పుడు ప్రెజెంట్ 10 రూపాయల వరకు చేసాం. మేము ఏంటంటే దోశకి ఫేమస్ ఏంటంటే మాది ఒరిజినల్ 74 వాడతాం బియ్యం. ఓకే అండి. వేరే రకం వాడము, మినపగుళ్ళు కానీ చెనపప్పు కానీ ఏదైనా నెంబర్ వన్ వాడతాం అండి. పచ్చిమిర్చి అనేది చాలా రకాలు ఉంటాయి, కేజీ 20 రూపాయలు కానీ 50 రూపాయలు ఉంటాయి. నెంబర్ వన్ క్వాలిటీ వాడతాం, క్వాలిటీ అన్ని రకాల క్వాలిటీ వాడతాం ఫస్ట్ అది. తర్వాత ఏంటంటే మెదుపు ఎక్కువ వాడతాము, దానివల్ల దోశ స్మూత్నెస్ వస్తుంది. చాలా మంది తెలియక ఇట్లా ఉండేలేకి సోడా ఉప్పు కలిపారు అది ఇది అనుకుంటారు. అసలు ఏమీ ఉండదు, మా దగ్గర వచ్చి ఎవరైనా సరే ఎనీ టైం చూసుకోవచ్చు. అసలు అలాంటివి అనేది మిక్సింగ్ మన దగ్గరే ఉండదు. ఇప్పుడు తినే దోశ పోసిన దోశ సాయంత్రం 6-8 దాకా కూడా తినొచ్చు, లేదు రేపు మార్నింగ్ కూడా తినొచ్చు. చెప్పాలంటే అంత ఫ్రెష్గా ఉంటుంది, అంత ఫ్రెష్గా ఉంటుంది. చట్నీలు ఏముంటాయి అంటే ఏదో కొబ్బరి పొడి కూడా, ఎర్ర చట్నీ ఫేమస్ అండి మా దగ్గర. ఓన్లీ ఉల్లిపాయతో తయారు, అది షోలాపూరి ఉల్లిపాయతో. ఉల్లిపాయ చట్నీ ఫేమస్, అది బాగా అడుగుతుంటారు ఎవరైనా. మామూలు చట్నీ కూడా తింటారు, అది కొబ్బరి పొడి ఒకటి. అది నూనె వాడినా కూడా ఫ్రెష్ నూనె వాడతాం, అందరిలా కాసిన నూనె వాడటం, బాండాల నూనె వాడటం అది ఉండదు. మనిషికి ఏంటంటే మన దగ్గర దాదాపు ఇప్పుడు కూడా కస్టమర్ 30 ఏళ్ళ నుంచి తినేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా కంటిన్యూగా. ఈ హైదరాబాద్లోనే 10% జనాభా మన దగ్గర వాళ్ళు ఉన్నారు పిల్లకాయలు. ఇక్కడికి వచ్చారంటే అసలు దొరికిద్దా లేదా అని భయంతో కూడా వస్తుంటారు. అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 6 నుంచి 10, 6 to 10. ఎవరైనా ఏపీలో ఒంగోలు వస్తే ఖచ్చితంగా మీ దోశ ఎల్లమ్మ శ్రీనివాసరావు కానీ, మన వాసన్నోళ్ళు కాదు కానీ, ఇంతకుముందు అన్నంగి రాంబాబు కానీ, ఆయన కందుల నాగార్జున రెడ్డి గారిని, వీళ్ళంతా మన దగ్గరే కంపల్సరీగా వచ్చారంటే సత్యం గారి తినాల్సి ఉంది వాళ్ళు కంపల్సరీగా. అది చిన్న పిల్లకాయలు కూడా, ఎల్కేజీ పిల్లకాయలు కూడా మినిమం 4 తింటారు. మా దగ్గర సెట్ 4 దోశ అండి, 40 రూపాయలు సెట్. ఓకే సెట్ అది లెక్క. చక్కగా హ్యాపీగా అలా మృదువుగా వెళ్ళిపోతాయి మనకి, స్మూత్గా వెళ్ళిపోతాయి. చిన్న పిల్లకాయలు చంటి పిల్లకాయలు కూడా తింటారు, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. అరుగుదలకి ఇడ్లీ తినాలనే లేదు, డాక్టర్ గారు ఇడ్లీ తినండి ఇడ్లీ తినండి అంటారు. మన దాన్ని దోశ తినచ్చు, అది ఆయిల్ ఉండదు, స్మూత్గా ఉండదు కాబట్టి అది. ఇనిషియల్గా అలా 33 ఏళ్ళ నుంచి అలా మీ ప్లేస్ కూడా చాలా బాగుంది, బంగారం పెంకటిల్లు చుట్టూ చెట్లు, అంటే చుట్టూ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నా కానీ అలా లేకుండా హ్యాపీగా వచ్చి కూర్చుని తిని వెళ్ళిపోవచ్చు. అంటే అప్పటికైనా ఇప్పటికైనా ఏదైనా సరే ఏదైనా వాడినా న్యాచురలే. అసలు కల్తీ అనేది మిక్సింగ్ ఉండదు మా దగ్గర ఫస్ట్, ఎందుకంటే మన దగ్గర వచ్చి ఏంది ఇంత రేటు తీసుకున్నాం, ఇంత డబ్బులు తీసుకున్నాం అనే వ్యక్తి ఎవరు లేరు. అలాంటప్పుడు మనం ఎందుకు చేయాలి, మనకు అవసరం ఏముంది. వాళ్ళు తిన్నారంటే రేపు పొద్దున్న రావాలి వాళ్ళ వ్యక్తి కంపల్సరిగా. దోశలతో పాటు ఇంకా ఏమేమి టిఫిన్? ఇంకేముండదు సార్, ఓన్లీ దోశ. 100% దోశ సేల్స్, 90% దోశ పోతుంది, 10% ఇడ్లీ. ఇడ్లీ కూడా ఉంటుంది కానీ తక్కువ అనమాట. అది ఎవరైనా సరే 1000 దోశ కావాలన్నా 1 అవర్లో ఇచ్చేస్తాం.
కొంచెం ఫంక్షన్ లో కూడా ఒకళ్ళు 500 వేయి తీసుకెళ్తారు కదా మా దగ్గర గంగల్లో ఎంత అసలుకి వాళ్ళు 10 రకాల ఐటమ్స్ పెట్టినా కూడా ఫంక్షన్ లో ఫస్ట్ స్థానం మంది వెళ్ళిపోతారు దోస వాళ్ళే చెప్తారు నేను అందుకే వాళ్ళకి అప్పుడే చెప్తావు నాకు 500 చాలన్నా కూడా మీ సరిపో బాబు ఇబ్బంది పడతారని చెప్తా అదే జరిగింది సేమ్ మా దగ్గర అంటే ఇంకా ఇంకా తినాలి వాళ్ళు అవును అనిపిస్తది అది చికెన్ లోకి ఎక్సలెంట్ కొడతండి చికెన్ లోకి మాత్రం సూపర్ ఉంటది దోస ఇంకా చికెన్ లోకి ఆ కానీ మీరు చికెన్ పెట్టలేదు మరి మనం పెట్టలా వాళ్ళు తీసుకెళ్తారు వచ్చి మన దగ్గర తీసుకెళ్తారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని వర్కర్స్ అందరూ వర్కర్స్ సార్ వాళ్ళు దాదాపు 20 ఇయర్స్ నుంచి మన దగ్గరే ఉంటున్నారు మన దగ్గర నెలకొకసారి మాట్లాడటం ఆ నెలకొకసారి మాట్లాడటం పర్మనెంట్ ఇప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు రోజు టిఫిన్ కోసం ఇక్కడ 20 కిలోమీటర్ల నుంచి వస్తున్నాము టిఫిన్ చాలా బాగుంటుంది రీజనబుల్ కాస్ట్ दोस 10 रूपीस रीजनबल कास्ट नीटे टिफन अंक इकोर तिंदा निंद चला हापी इलावा तिंदा इंक चला हापी रोज लूडो गेम आड़ता लूडो गेम आड़पे वाल टिफन इपेयर मांग इक इपेस्ट अंदर पद मंदिर तस्कोच टिफन तिना चला सूपर का टिफन टिफिन कोसम किमीटर वस्तना अड़क की चला टेस्ट उठी मन की अला कड़पो गैस टेबल यानी ये तीन చాలా బాగుంది టిఫిన్ మెత్తగా దోశ కూడా చాలా మెత్తగా ఉంది ఆ చట్నీ కూడా చాలా బాగుంది మేము టిఫిన్ కోసం ఒక 20 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాము ఇక్కడ దోశ చాలా మెత్తగా పల్చగా పుల్లట్లా ఉంటది దీని కోసం చాలా దూరం నుంచి వస్తూ ఉంటాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చాము కొంచెం లేట్ అయితే క్రౌడ్ పెరుగుతూ గంట 2 గంటల ఎక్కడ టైం అయిపోతుంటది అందుకే చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చి రావాల్సినప్పుడు దీని వెళ్ళిపోతూ ఉంటాం నేను రోజు ఈ దోశ తినడానికి 10-15 కిలోమీటర్స్ ట్రావెల్ అయి వస్తుంటాను ఇక్కడికి దోశ ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ రీజనబుల్ కాస్ట్ కూడా ఒంగోలు లాయర్పేటలో ఉన్నటువంటి సత్యంగారి టిఫిన్ హోటల్లో ఈ సత్యంగారి దోశ చాలా చాలా స్పెషల్ అన్నమాట ఇక్కడ దోశలకు చాలా క్రేజ్ ఉంటుంది చాలా ఎక్కువ మంది వీటిని చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అన్నమాట ఇక్కడ దోశలు గనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కారం దోశలు ఉంటాయి అంటే మనకి కారపొడి వేసి వీటిని కారం దోశలు తయారు చేస్తారు అలాగే సాదా దోశలు కూడా కారం లేకుండా మామూలుగా సాదా దోశలు కూడా అంటే రెగ్యులర్ గా మనం ఎక్కువగా ఎల్లల్లో వేసుకునే దోశలు ఉంటాయి కదా ఆ టైప్ దోశలు ఉంటాయి బట్ వాటికంటే కూడా మృదువుగా చాలా ఇట్లా పట్టుకుంటే చాలా సాఫ్ట్ గా చాలా మృదువుగా ఉన్నాయి ఇవి చాలా మంచి టేస్ట్ ఉంటాయి అని చెప్పి ఒంగోలు ప్రజలందరూ కూడా ఎక్కువగా చెబుతూ ఉంటారు ఒంగోలు వాళ్ళైతే ఎక్కువగా రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి ఈ టిఫిన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ ఇడ్లీ దోశ ఉన్నప్పటికీ కూడా 90% ఎక్కువ మంది దోశల్నే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారట అంత మంచి టేస్ట్ ఉన్న దోశలు ఈ సత్యంగారి దోశలు ఈ సత్యంగారి హోటల్ కూడా చాలా సాదాగా అంటే వాళ్ళ దోశలు ఎంత సింపుల్ గా ఉంటాయో వాళ్ళ హోటల్ కూడా చాలా సింపుల్ గా చిన్న బంగాళాపు ఇంకటిల్లు అంటే చుట్టూ అపార్ట్మెంట్లు ఉంటాయి ఆ అపార్ట్మెంట్ల మధ్యలో పచ్చని చెట్లు ఆ చెట్ల నీడలో ఓ బంగాళాపు ఇంకటిల్లు ఉంటుందన్నమాట దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఆ సాయిబాబా టెంపుల్ కు వచ్చిన చాలా మంది భక్తులు కూడా సాయిబాబాని దర్శించుకొని ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తూ ఉంటారు టేస్ట్ చేద్దాం దోశలు అయితే వేడివేడిగా వచ్చాయి గానీ మీతో మాట్లాడుతుంటే చల్లారిపోతున్నాయి ఇవి దోశలు దోశలతో పాటు రెండు రకాల చట్నీలు అంటే కొబ్బరి చట్నీ ఒకటి అలాగే ఉల్లి చట్నీ అంటే ఉల్లిపాయ మసాలాతో తయారు చేసిన ఒక రెడ్ చట్నీ ఉంటుంది అది ఇక్కడ చాలా బాగా స్పెషల్ అన్నమాట దాంతో పాటు కారపొడి కొబ్బరితో తయారు చేస్తారు ఈ కారపొడి ఇది కూడా వీళ్ళు బయట కొన్నది కాదు వీళ్ళే హోమ్ మేడ్ అన్నమాట ఈ కొబ్బరి కారపొడి కూడా ఈ మూడిటితో ఈ దోశలు సర్వ్ చేస్తారు వెంటనే ఇంకొకటి పెట్టేసుకోవాలన్నంత టేస్టీ దోశ మధ్యలో ఇందులో కారపొడి వేశారేమో కారం దోశ ఆ స్పైసీ ఇది చాలా బాగుంది చట్నీ నెక్స్ట్ ఈ ఎర్ర చట్నీతో తిందాం ఆ కొబ్బరి ఫ్లేవర్ ఆ స్పైసీ అదిరిపోయింది సత్యం గారు చేతుల్లోనే ఏదో మహతి ఉంది స్వయంగా ఆ పిండి అనేది ప్రిపేర్ చేస్తారు పాత బియ్యం ఏదో వాడతారట దానికి తగ్గట్టే అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని చాలా చక్కగా ఈ పిండి కలిపి వేసేటప్పుడు కూడా చాలా చక్కగా వేస్తున్నారు సత్యం గారు సత్యం గారితో పాటు
వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఈ దోశ వేస్తున్నారు. ఆ వేసే విధానంలో కూడా ఈ టేస్ట్ అనేది యాడ్ అవుతుందంట. ఇది సాదా దోశ అంటే కారం ఉండదు, సాదా ఉంటుంది. బట్ మనకి కారం కావాలనుకుంటే ఉల్లి కారం కానీ ఈ కారపొడి కానీ తిన్నా బాగుంటుంది. చాలా లైట్ ఫుడ్ తిన్న ఫీల్ అయితే ఉంది లోపల, అంటే హెవీ అవ్వలేదు. ఇప్పటిదాకా మూడు దోశలు తిన్నాను, చాలా సింపుల్గా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. సాదా దోశలు అయితే ప్లేటు 40 రూపీస్ అట. కారం దోశ అయితే ఒక్కో కారం దోశ 15 రూపీస్. కొంచెం మనకి ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఇంకో ప్లేట్ లాగించేయచ్చు, అంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట, అంత టేస్టీగా కూడా ఉన్నాయి. సాఫ్ట్ అంటే కూడా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఇక్కడ 2 కారం దోశలు 2 సాదా దోశలు తిన్నాను. టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్. ఇది ఒంగోలు లాయర్పేటలో ఉన్నటువంటి సత్యం గారి దోశ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.